మళ్ళీ రాజాది గ్రేట్ విషయానికి వస్తే, తొమ్మిదా తొమ్మిదా అనే పాట, అది యాక్చువల్గా వెంకటేష్, అదేంటి, శ్రీనివాస కళ్యాణం సినిమాలోని పాట కదా, అది యాక్చువల్గా దాని రైట్స్ కోసం మీరు ట్రై చేశారు అని తెలిసింది. ఆ రైట్స్ కోసం ట్రై చేసినప్పుడు వాళ్ళు ఇవ్వనన్నారా, ఏం జరిగిందో తెలియదు, ఇవ్వలేదు అంటే ఏంటి, అక్కడ వాళ్ళు ఇవ్వకపోవడానికి ఏం రీజన్స్ ఉంటాయి? ఏం లేదండి, అంటే కంపెనీ వేరే అయిపోతుంది, సాంగ్ సపరేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆ సాంగ్ వరకు వేరే కంపెనీకి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు అలా పటాసులో వచ్చింది ప్రాబ్లం, ఇప్పుడు అరవో సాంబ వేరే కంపెనీ, ఆ ఒక్క సాంగ్ దాంట్లో పెట్టినారు, మిగతా సాంగ్స్ ఆదిత్యలో రిలీజ్ అయినాయి, అందరూ అడగటమే ఈ ఆ సాంగ్ ఎక్కడుంది, ఆ సాంగ్ ఎక్కడుంది అని, అలా సపరేషన్ అయిపోతుంది. ఇలాంటి దాని వల్ల ఏంటంటే మళ్ళీ డబ్బులు ఇవ్వడం లేదు, లేదు డబ్బులు, రేట్ విషయంలో రేట్ ఏం లేదండి, రేటుకి అసలు ఎప్పుడు ఆలోచించారు ప్రొడ్యూసర్లు, అంత సినిమా చేసేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కదా, తీసుకునే వాళ్ళు, తీసుకునే వాళ్ళు కొంచెం ఇంకా అలా ఏం లేదు, వాళ్ళకి కూడా ఓకే రేటు, ఇప్పుడు వాళ్ళు చెప్పినంతే కదా వీళ్ళు ఇస్తారు, ఇచ్చి చాలా రీమిక్స్ సాంగ్లు జరిగాయి కదా అలా అలా. అందుకని ఏంటంటే అలా కాకుండా అసలు ఎందుకు మీకు కావాల్సింది ఆ ఫ్లేవర్ అని చెప్పేసి ట్యూనే మార్చేసాను, ట్యూనే మార్చుకుని తుమ్మెదా అనే పదం వాళ్ళు పెట్టుకున్నారు, ఎందుకంటే ఫస్ట్ నుంచి అనుకున్నారు ఆ పదం కావాలని. ఆ పదం పెట్టడం వల్ల మళ్ళీ మీకు అలా అనిపించింది, కానీ మాక్సిమం ట్యూన్ చేయండి, ట్యూన్ అసలు దానికి దీనికి అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక రీమిక్స్ సాంగ్ చేయాలన్నా పాత పాట ఏదో బాగా నచ్చి మన సినిమాలో పెట్టుకోవాలంటే ఎంత ఉంటాయి రైట్ ప్రైస్? ఎంత రైట్స్? వాళ్ళ కంపెనీని బట్టి ఉంటుంది సార్, అంటే ఇప్పుడు టీ సిరీస్ అయితే ఒకటి, లహరి అయితే ఒకటి, వాళ్ళ వాళ్ళ మ్యాక్సిమం ఎంత ఉంటుంది అండి? మాక్సిమం ఉంటుంది సార్ 20-25 లాక్ ఉంటాయి ఒక సాంగ్, 25 లాక్స్ ఉంటాయి. ఓకే ఓకే, అంత పెట్టి తీసి కూడా తీస్తున్నారు ఇప్పుడు తీసుకుంటారు? అంటే మరీ ఇంపాక్ట్ ఆ సాంగ్ మస్ట్ అనుకుంటే తీసుకోవాలి. ఓకే ఓకే ఓకే. అండ్ ఇంకా మళ్ళీ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, పిల్లలు కూడా ఈ సినిమాలో ఏదో సినిమాలు పాడారంట కదా? పిల్లలు, పెద్ద పాప పైసాలో ఫస్ట్ పాడింది, బస్తీలో పోరలే అని ఫస్ట్ గోవిందా గోవిందా సాంగ్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట, అది ఒకటి పాడింది. నెక్స్ట్ ప్రతినిధిలో వైష్ణవ జనతో అనే సాంగ్ పాడింది పాప, ఇద్దరు కలిసి రాజా చేయి వేస్తే పాడారు. చిన్న పాప వీళ్ళందరూ ఇద్దరు వాళ్ళకి 4 ఇయర్స్ 3 అప్పుడే స్టార్ట్ చేశారు అనమాట. చిన్న పాప రాజుగారి గదిలో మెయిన్ అలా అనే హారర్ హమ్మింగ్స్ అన్నీ వస్తాయి, అవన్నీ చిన్న పాప పాడింది. రాజుగారి 2లో కూడా పెట్టారు ఆ హమ్మింగ్ని. చాలా ఫ్యామిలీ మ్యాన్ అని విన్నాను అసలు, అంటే ఇంకా అంటే ఇంకా స్టూడియో ఇల్లు, ఇక్కడ నుంచి స్టూడియో నుంచి 2 మినిట్స్ నా ఇల్లు అంతే, అక్కడ లేవటం ఇక్కడికి రావటం ఇక్కడ నుంచి అక్కడికి మ్యాక్స్, ఎప్పుడో రేర్ బయటికి. మ్యాక్సిమం సినిమాలు మటుకు ప్రతిదీ చూస్తాను. ఇప్పుడు మీరు పిఆర్ అన్నారు, ఇది ఇలా ఇలా కలగకపోవడం వల్లనే కొన్ని అలా కూడా మిస్ ఇలా కూడా ఉంటుంది, పార్టీలు స్పెండ్ చేయకపోవడం వల్ల అలా కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది అంటే నాకేంటో అక్కడ పోయినా నాకు అలవాట్లేదు, పక్కన కూర్చొని ఏదో వేరే తాగొచ్చు కదా, ఇంకేం తాగుతుంది, అలా కూర్చుంటాను, అలా కూర్చోను అని ఏం లేదు సార్, అందరితో వెళ్తాను, హ్యాపీగా ఫ్రెండ్స్ ఉన్నారు సినిమా బ్యాచ్తోనే వెళ్తుంటాను, వాళ్ళ టైం వాళ్ళకి ఉంటుంది. అంటే మాక్సిమం ఏంటంటే సార్, ఇంతకుముందు వరకు ఎందుకు వెళ్ళలేదు అంటే, ఇంతకుముందు వరకు ఎక్కువ సినిమాలు ఒప్పుకోవటం వల్ల నాన్ స్టాప్ వర్క్లో ఉండేవాడిని. ఇప్పుడు ఒక ఇయర్ 12 సినిమాలు అంటే 13 సినిమాలు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ కదా, అందులో నేను ఎలా అంటే 15 రోజులు కావాలంటే 10 రోజులకి ఇచ్చేస్తాను, అది కొంచెం అది బాగా ఉంది నాకు, అది స్పీడ్గా ముందు చేస్తానని అందరూ మ్యాక్సిమం చాలామంది వస్తారు, ఎందుకంటే నాతో టెన్షన్ ఎప్పుడు ఉండదు. రాజుగారు ఈ పాటలు కూడా మేము 2 నెలల ముందే చేసేసాం, ఇది రాజా ది గ్రేట్వి అంటే ముందుగానే ఇచ్చేస్తాను షూటింగ్కి వెళ్ళే బిఫోరే డైరెక్టర్ గారికి, అప్పటికప్పుడు వెళ్ళి టెన్షన్ పడి వాళ్ళు అక్కడి నుంచి టెన్షన్ పడి పాట రాలేదు, ఈ టెన్షన్ నాకైతే ఇప్పటివరకు రాలా, ఇప్పటివరకు రాకుండా కూల్గా జరిగింది. ఓకే ఓకే.